తెలుగుదేశం శాసనసభ సభ్యులు బాయ్కాట్ చేయడం సభను ఈరోజు. అంటే ఈ బాయ్కాట్ చేయడం వెనక వాళ్ళ నిరసన ఏంటి, వాళ్ళ ఆవేదన ఏంటి అంటే, మండలిలో నిన్న జరిగిన సమావేశాలు ఏవైతే ఉన్నాయో మండలిలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు వాళ్ళకి నచ్చకపోవడం, మంత్రులు చేసిన హడావుడి వాళ్ళకి నచ్చకపోవడం. ఓకే, వీళ్ళు నచ్చలేదని చెప్పి వీళ్ళు సభను బాయ్కాట్ చేయడం వెనక అసలు కారణం వాళ్ళ ప్రవర్తన నచ్చకపోతే నిన్నే వాళ్ళు వాకౌట్ చేసి బయటకు రావాలి, నిన్నే సభలోంచి మండలిలోంచి వాళ్ళు బయటకు వచ్చేయాలి. కానీ అంత రాద్ధాంతం చేసి తర్వాత రోజు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా సమావేశాలను బాయ్కట్ చేయడం వెనక కారణం ఏంటి అనే దాని మీద ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఎవరి విశ్లేషణ వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా ఈరోజు జరుగుతున్న సభలో ఎడ్యుకేషన్ బిల్లు సంబంధించి చర్చ జరగబోతోంది, దానికి సంబంధించి ఆమోదం. ఇప్పటికే మొన్న ఎస్సీ ఎస్టీ బిల్లుకు సంబంధించి వాళ్ళు ఎలా అడ్డుకున్నారో తెలుగుదేశం పార్టీ నేతలు అనేది చాలా స్పష్టంగా చూపించారు, అందరూ చూశారు కూడా. దాంతో ఎలాంటి వ్యతిరేకత వచ్చింది ప్రజల నుంచి, ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లు ఎంతవరకు ప్రజా ఆమోదయోగ్యమైంది, ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది ఒకసారి ఆలోచించి అవసరమైతే ఆ బిల్లుకు స్వాగతించాలి. ఆ బిల్లును ఒకవేళ వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రశంసించకపోయినా అభినందించకపోయినా ఆ బిల్లు విషయంలో వీళ్ళు మౌనంగా ఉన్నా ఆ బిల్లు పాస్ అయిపోద్ది, యాక్సెప్ట్ అవుతుంది, ప్రజలకు ఉపయోగం ఉంది. అంతే తప్ప ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా సభలో ప్రభుత్వం ఏం చేసినా దానికి వ్యతిరేకంగా నినాదాలు చేయాలి, గందరగోళం చేయాలి అనే ఒక ఉద్దేశంతో కనుక సభలో ఉంటే ప్రతీదీ రాద్ధాంతం అవుతుంది, ప్రతీదీ రచ్చ అవుతుంది. ఇప్పుడు ఆ ఉద్దేశంతో వీళ్ళు బాయ్కాట్ చేశారా? ఎందుకంటే ఎడ్యుకేషన్ బిల్లును కూడా అడ్డుకుంటే ఇంకా ప్రజల నుంచి మామూలు వ్యతిరేకత కాదు, తెలుగుదేశం పార్టీ ప్రతి విషయంలోనూ ఇలా అడ్డుకోవడం తప్ప వేరే పనేం లేదా అని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే ఒక సంకేతం అయితే ప్రజలకు వెళ్ళిపోయింది. సో దాని విషయంలో లోపలికి వెళ్ళి వాళ్ళు సపోర్ట్ చేయలేక ఎందుకు లేదని చెప్పి ఈ వంకతో వాళ్ళు బాయ్కాట్ చేశారా? లేదు, నిజంగా మండలిలో కనుక మంత్రులు తీరు నచ్చలేదే అని అనుకుంటే కనుక అసెంబ్లీ సమావేశాలు తెలుగుదేశం పార్టీ నేతలు చేసింది ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఎందుకంటే స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి అక్కడ జై అమరావతి అంటూ నినాదాలు చేసి సభకు ఆటంకం కలిగించేలాగా, సభ ముందుకు సాగకుండా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేశారు, ఎలాంటి ఇబ్బందులు పెట్టారు అనేది స్పీకర్ సైతం సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే స్పీకర్ మాటను కూడా లెక్క చేయకుండా పోడియం దగ్గరికి వచ్చి వాళ్ళు చేస్తున్న నానా హంగామా ఏదైతే ఉందో వాళ్ళని నిలువరించలేక, వాళ్ళని వారించలేక స్పీకర్ సైతం ఆ సీట్లోంచి లెగిసి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. సో వీళ్ళ శాసనమండలిలో మంత్రులు చేసింది, వైసీపీ నేతలు చేసింది తప్పు అయితే అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నేతలు చేసింది తప్ప రైటా అనేది ఒకసారి వాళ్ళే ఆలోచించుకోవాలి, వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. వాళ్ళు చేసిన రాద్ధాంతాన్ని, వాళ్ళు చేసిన హడావడిని కంట్రోల్ చేయలేక ప్రభుత్వం మార్షల్స్ని సైతం లోపలికి అక్కడ స్పీకర్ పోడియం చుట్టూ ఒక సెక్యూరిటీగా పెట్టిన పరిస్థితి. ఒకవేళ ఎవరైనా రింగు దాటి లోపలికి వస్తే వాళ్ళని బయటికి తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసెంబ్లీలో? ఈ పరిస్థితికే వీళ్లకు మండలిలో మంత్రులు ప్రశ్నించినందుకు, లేదంటే మండలిలో ఆ సెలెక్ట్ కమిటీ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు తన విచక్షణాధికారంతో చైర్మన్ సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపిస్తున్నప్పుడు వీళ్ళు వైసీపీ నేతలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వైసీపీ ఎమ్మెల్సీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి చేసిన రాద్ధాంతాన్ని గనక తప్పుగా అనిపిస్తే, అది నచ్చకపోతే మరి అసెంబ్లీలో వీళ్ళు చేసింది ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. వాస్తవానికి బాయ్కాట్ చేయడం అనేది నిన్న జరిగిన దాని సిచ్యువేషన్కో మొన్న జరిగిన దాని సిచ్యువేషన్కో ఈరోజు బాయ్కాట్ చేయడం అంటే అది ఎంత హాస్యాస్పదం అనేది ఇంకా ఎన్నాళ్ళుగానో రాజకీయాల్లో కంటిన్యూ అవుతూ రాజకీయ అనుభవం ఉన్న నేతలు వాళ్ళే ఆలోచించుకోవాలి. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అంశం. ఎందుకు బాయ్కాట్ చేశారు? కారణం ఒకటి, కానీ వీళ్ళు చెప్పేది ఒకటి. రాజకీయాల్లో ఇలాంటివన్నీ చాలా మామూలుగానే ఉంటాయి. ఆల్రెడీ ఒక వీడియో ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, తెర వెనక వాళ్ళని మీరులాగా రౌడీలాగే కంటిన్యూ అవ్వండి అని చెప్పడం, తెర ముందు మాత్రం ఏమీ లేనట్టు మేమంతా సచ్చిల్లరు అని చెప్పుకునే ప్రయత్నం చేయడం. ఇప్పుడు కూడా ఈ బాయ్కాట్ విషయంలో కూడా ఇదే జరిగిందా? తెలుగుదేశం పార్టీ నేతలు తీసుకున్న నిర్ణయం ఇదేనా? సభలోకి వెళ్ళి ఆ బిల్లును అడ్డుకొని ప్రజల ముందు అబాస్పాలి అవి కంటే ఏదో వంకతో బాయ్కట్ చేసేసి సభకు వెళ్లకుండా దూరంగా ఉండడం,
ఇదేనా? ఒకప్పుడు ఇదే పని సభకు వెళ్లకుండా సభను బాయ్కాట్ చేసి అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వలేనప్పుడు హాజరవ్వలేదని చెప్పి ఒకప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీని తప్పుబట్టిన ఇదే తెలుగుదేశం సభ్యులు ఇప్పుడెందు బాయ్కాట్ చేసి ఈ అత్యవసర సమావేశాలు చాలా కీలక సమావేశాలు హాజరు కాకుండా దూరంగా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. మరి దానికైనా తెలుగుదేశం పార్టీ నేతలు సమాధానం చెప్తారో లేదో చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.